ఏంటి నేను చేసిన తప్పు ప్రత్యేక తెలంగాణ కొరకు పోరాడడం తప్ప అప్పుడు ఈ రోజు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఖండించినట్టే జైశంకర్ గారు బ్రతుకుంటే ఆయన ఖండిద్దరు ఎందుకంటే 20 సంవత్సరాల కిందట జైశంకర్ గారు పెద్దలందరూ నన్ను కలడం మీరు కళ్ళతో చూశారు ఎందుకు ప్రత్యేక రాష్ట్రం రావాలి రెండు రాష్ట్రాలు బాగుపడాలి జై తెలంగాణ అనే నినాదంతో జై ఆంధ్ర అనే నినాదంతో రెండు రాష్ట్రాలు విడిపోవాలి నేను అభివృద్ధి చేయాలి రెండు రాష్ట్రాలు నాకు రెండు కళ్ళు అంటేనే అప్పటికి ఇంకా కేసీఆర్ గారు నన్ను కలక ముందు 2008 లో ఆయన కలిశారు నేను 1981 నుంచి హైదరాబాద్ లో ఉన్నాను ఈ అనిల్ తో ఏం చెప్పిస్తున్నారంటే ఈ కేటీఆర్ గూన్స్ నేను ఆంధ్రావాడినట ఒరే బాబు అనిల్ మత్తు తగ్గిన తర్వాత విను నేను ఆంధ్రావాడినైతే మీ కేసీఆర్ ఆంధ్రావాడే ఆయనకి నాకు 20 కిలోమీటర్ల దూరంలోనే మేము ఇద్దరం పుట్టాం ఆయన అక్కడి నుంచి వచ్చారు చిల్లిగవ లేకుండా ఆయన కుటుంబం నేను అక్కడి నుంచి వచ్చాను నేను వచ్చి ఈ 40 సంవత్సరాల్లో వేల కోట్లు తెలంగాణ ప్రజలకు పంచాను చెప్పుకోవాల్సిన లేదు అప్పుడు చెప్పుకోలేదు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి తెలియదు గనక యువతకు ప్రతి గ్రామములో ఆంధ్ర తెలంగాణ 38000 గ్రామాల్లో డబ్బు పంచ అనాథులకు 310000 మందిని చదివించి ఇక్కడ సంగారెడ్డిలో కేసీఆర్ గారు నన్ను కలవడానికి వచ్చినప్పుడు అనేకసార్లు వచ్చారు అందులో ఒకసారి వచ్చినప్పుడు 2008 లో ఇది మీ చారిటీ సిటీ అంటే నా పేరు బయట ఉండదు ఎక్కడ 155 దేశాల్లో 10 లక్షల ఎకరాల్లో చారిటీలు ఉన్నాయి ఇంకొక దేశంలో కెన్యాలో 1 లక్ష ఎకరాలు ఉన్నాయి ఇక్కడ 1200 ఎకరాలు ఉన్నాయి వైజాగ్ పంచమంతా చారిటీలు చేసా ఎక్కడ నా పేరు ఉండదు ఇప్పుడు ఈ మధ్యన డాక్టర్ పాలన్ పెట్టారు ఎందుకంటే అవినీతిలు జరుగుతున్నాయి గనుక ఏ ఈ లక్షల కోట్లు ఆస్తి దేనికి కూడా 1000 రూపాయల ఆస్తి నా పేరు ఉండదు ఈ బిల్డింగ్ 30 సంవత్సరాల కిందట కొన్నారు 25 సంవత్సరాలు మా బ్రదర్ అన్ని సంస్థల పేరునే ఇది కంప్లైంట్ చేద్దామని నేను డీజీపీ గారికి నిన్న సాయంత్రం నుంచి కాల్ చేస్తే ఇంతవరకు ఆయన కాల్ చేయలేదు అసలు డీజీపీ గారు కాల్ చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే నాకు ఆయన ఎడిషనల్ డీజీపీగా మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయనే నాకు కాల్ చేశారు 2012 లో ఎవరండి మీరంటే నేను ఎడిషనల్ డీజీపీ మహేందర్ రెడ్డిని చెప్పండి మా డీజీపీ గారు దినేష్ రెడ్డి గారు చెప్పారండి అహ్మద్ పటేల్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి మీకు సెక్యూరిటీ ఇమ్మనండి మంచిదండి ఇచ్చారు అంత మంచి డీజీపీ ఎడిషనల్ డీజీపీ ఇప్పుడు ఆయన ఏమయ్యారు నన్ను కలడానికి అవకాశం లేదా పోని ఇవాళ లేకపోతే రేపు కలుద్దాం రేపు కాకపోతే ఎల్లుండి కలుద్దాం వీళ్ళు వెళ్ళారు కలవడానికి ఆయన బిజీగా ఉన్నారట వరంగల్ కమిషనర్ బిజీయే ఇక్కడ సిపి ఆనంద్ బిజీయే కమిషనరు ఇక్కడ జిహెచ్ఎంస్ కమిషనర్ బిజీయే డిఎస్పీలు సిఐలు పెట్టి అరెస్ట్ చేయించడం ఇప్పుడు నన్ను హౌస్ అరెస్ట్ చేశారట డీజీపీ దగ్గరికి వెళ్లకుండా 100 మంది పోలీసులు పైని వెనకని ఈ కుడి వైపు ఎడం వైపు ముందు మెయిన్ రోడ్డు ఏటి నేను డీజీపీని కలుస్తానంటే తప్పేంటి మీరు ఎంతకాలం నన్ను నిర్బంధిస్తారు నేను రైతుల దగ్గరికి వెళ్ళడం తప్పా